అందుకే వాళ్ళు పాత ఆఫీసర్లు అయ్యారండి, మీరు కొత్త ఆఫీసర్ అయ్యారండి. అదండి. హలో, ఏంటి పాప తేలు పుట్టిందా? ఏమా రోజు స్కూల్ కి పిల్లల్ని నువ్వేగా రెడీ చేస్తున్నావు? షూస్ వేసే ముందు వాటిని దులపాలన్న ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదా నీకు? ఇప్పుడు ఏమైందో చూడు. అయినా పని మనుషులు ఇంటి మనుషులుగా చూసుకుంటే ఇలా ఒళ్ళు కొవ్వెక్కి పనులు చేస్తారు. కంగారు పడకండి, పాపకి ఏ ప్రమాదం లేదు, వెళ్ళి చూడొచ్చు. ఏంటి అమ్మజ, ఈరోజు పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసింది నేను కదా. ఆ విషయం తెలియక అత్తయ్య నేను తిడుతూ ఉంటే ఒక్క మాటైనా మాట్లాడలేదు. నీ మంచితనంతో ఇంట్లో అందరికి దగ్గర అవుతుంటే నా విలువ తగ్గిపోతుందేమో అనుకున్నాను, కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. నన్ను క్షమించి యమజా, సారీ. యమజా, తప్పు చేసింది నువ్వు కానప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నీడు జరిగినది తప్పు కాదు, పొరపాటు. ఆ పొరపాటుకు అత్తగారు అక్కని తిట్టినా నన్ను తిట్టినా ఒకటే కదా. తిడితే బాధ అనిపించలేదా? బాధపడటానికి పక్కింటి దాన్నో ఎదురింటి దాన్నో కాదు కదా ముగుడా. అది వెన్నెల, ఈరోజు చాలా బాగుంది కదా. వెన్నెల ఎప్పుడు బాగానే ఉండునే, కానీ నా కళ్ళే తన అందంగా చూడలేకపోయాయి. ఇప్పుడు వెన్నెల వెండి కొండలా కనిపిస్తుంది. నిజమా? ఇన్ని రోజులు నేను ఎలా వదిలించుకోవాలని చూశాను, కానీ ఇప్పుడు నేను ఎలా వదులుకోగలను అనిపిస్తుంది. అదంతా కాదు కానీ, మీ బాబు ఎక్కడ ఉంటాడో చెప్పు. అర్జెంట్ గా ఫోన్ చేసి మీ కూతురు ఇక రాదు, మా ఇంట్లో నిండిపోతుందని చెప్పేస్తాను. మా తండ్రి గారికి ఫోన్ సౌకర్యం లేదు. అడుక్కు తినేవాడు కూడా ఐపాడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అవును, ఇంతకు మీ బాబు ఏం చేస్తుంటాడు? పాపులకి శిక్షలు అమలు చేసేదారు. ఓ జర్జా, ఇప్పుడు అర్థమైంది. అంటే నీకు కూడా నాలాగే నాటకాలంటే ఇంట్రెస్ట్, మా బాబులాగే మీ బాబు కూడా అవంటే అసహ్యం. అందుకే ఒకరోజు మీ ఇద్దరి మధ్యన వార్, నెక్స్ట్ డే నువ్వు ఇంట్లోంచి పరార్ కదా. యమజా, ఏమైంది? మా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అంటే మనకు బామర్ది కూడా ఉన్నాడన్నమాట. నేనంటే వాడికి చాలా ఇష్టం. నేను లేకపోయినా ఆహారం లేకపోయినా అస్సలు తట్టుకోలేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? చిత్రగుప్త, ఈ లాలిపాప్ నాకు బాగా నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలిపాపులు తీసుకెళ్ళిపోవాలి. వీడి లాలిపాప పాప వినపడింది వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటాను. దీన్ని రోడ్ అంటారు, వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమన్నా చేసినా మీ ఓటు తిరుగును.